భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం. భర్త ఓ రోజు తనను అరిచాడని భార్యకు భర్త మీద కోపం వచ్చింది. భార్య తన తల్లిదండ్రులకు భర్త మీద చెప్పింది. కానీ వాళ్ళు అల్లుడిని సపోర్ట్ చేశారు. భార్య భర్తకు ఓ ఉత్తరం రాసి బయటకు వెళ్ళింది. ఆ ఉత్తరం చదివిన భర్తకు భార్య మీద కోపం వచ్చిందా? అసలు ఆ ఉత్తరంలో ఏమి రాసింది? అసలు ఏమి జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన ఓ భార్యాభర్తల అనురాగ బంధం కథ. ప్రియమైన శ్రీవారికి, నేను వెళ్ళిపోతున్నాను. మీరు వచ్చే వరకు ఎదురు చూడను. ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని మళ్ళీ చదువుతున్నారు కదూ, సరిగ్గానే చూశారు. నేను వెళ్ళిపోతున్నాను. 30 ఏళ్ళు సర్దుకుని కాపురం చేసిన మనిషి ఇప్పుడు ఎందుకిలా మారిపోయింది? పిచ్చిగాని పట్టలేదు కదా అనుకుంటున్నారా? మీరలా అనుకునేవారు కాదు. కోపంలో తొందరపడింది పాపం అనుకుని ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. అయినా ఇదేమిటి, మీ మీద కోపం చూపిస్తూ ఉత్తరం రాయాలని మొదలుపెట్టి అంతలోనే పొగడ్తలలోకి దిగుతున్నా? లేదు, ఈసారి మాత్రం ఎందుకో సర్దుకోదలుచుకోలేదు. వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. 30 ఏళ్ల మీ కాపురంలో అల్లుడుగారు నిన్ను కోప్పడగా చూడలేదమ్మా అంటూ ఉంటారు మా నాన్న. మీ నిజస్వరూపం ఆయనకేం తెలుసు? నాకు గుర్తుండి ఖచ్చితంగా 3 సార్లైనా కోప్పడి ఉంటారు. మరో 2-3 సార్లు ఎక్కువే ఉండొచ్చు. ఎప్పుడబ్బా? లేదులే, 3 సార్లు మాత్రం ఖచ్చితంగా కోప్పడ్డారు. పెళ్ళైన నెలలోనే ఒకసారి కూరలు తరుగుతుండగా నా వేలుతికి చిన్న గాయం అయింది. గబగబా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు మీరు. నా వేలుకి కట్టుకడుతూ, మరి అంత అజాగ్రత్త అయితే ఎలా త్రివేణి అంటూ ఎంతలా కోప్పడ్డారు. దాదాపు ఓ 1 వారం రోజులు ఆ విషయం తలుచుకుంటూ ఎంత బాధపడ్డాను. ఎవరికైనా చెబితే గాని నా బాధ తగ్గదు అనిపించి మా అమ్మకు ఫోన్ చేశాను. నేను చెప్పింది విని అమ్మ పక్కపక్క నవ్వటం మొదలుపెట్టింది. కోపంతో ఫోన్ పెట్టేశాను. వెంటనే అమ్మ 2-3 సార్లు కాల్ చేసింది. కానీ నేను తీస్తేగా ఆ రోజు సాయంత్రం నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించారు మీరు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించారు. నేను ఫిదా అయిపోతాననుకున్నారేమో, నిజంగానే అయ్యాను. కానీ 1 వారం రోజులు బెడ్ మెయింటైన్ చేశాను. మీతో సరిగ్గా మాట్లాడలేదు. 1 వారం ఫోన్ తీయకపోయేసరికి అమ్మా నాన్న నా దగ్గరకు వచ్చేశారు. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తలనిమురుతూ, ఎలా ఉన్నావు త్రివేణి అని అడిగారు. నాకు ఏడుపు ఆగలేదు. అమ్మ నన్ను కౌగిలించుకుంది. కాసేపు అమ్మ దగ్గర సేద తీరాక నా మనస్సు స్థిమితపడింది. వెంటనే అమ్మ ఆ రోజు ఫోన్లో నవ్వినందుకు నాకు కోపం వచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. ఇష్టం లేకపోయినా అమ్మ దగ్గర నుండి దూరంగా జరిగాను. అమ్మ మళ్ళీ నన్ను దగ్గరకు లాక్కొని, పిచ్చితల్లి ఎంత రోషం నీకు, నీ పంతం నా దగ్గర చూపిస్తే చూపించావు, అల్లుడుగారి దగ్గర చూపకే బంగారు అంది అమ్మ. కోపంగా అమ్మను విడిపించుకొని నాన్న దగ్గరకు వెళ్ళాను. నాన్న అమ్మ వైపు తిరిగి, అమ్మాయి బాధపడితే ఓదార్చకుండా అల్లుడిని వెనకేసుకుని వస్తావా అని కోపడ్డారు. తర్వాత నాతో, నువ్వు ఆ రోజు నాకు ఫోన్ చేసి ఉండాల్సిందమ్మా, మీ అమ్మకు అన్నీ నవ్వులాటలే. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందమ్మా, అల్లుడుగారు నీ మీద చెయ్యి చేసుకున్నట్లున్నారు అన్నారు. అయ్యో అలాంటిదేమీ లేదు నాన్న అన్నాను. ఏమిటో, మీ అమ్మ ఏ విషయం సరిగ్గా చెప్పదు. ఆ రోజు అల్లుడుగారు నిన్ను విసురుగా నెడితే కత్తిపీట మీద పడి వేలు తెగింది కదూ. లేదు నాన్న, నేను కూరలు తరుగుతుంటే నన్ను పూర్తి చేయనీయకుండా, ఏమిటి కూరలు నీ చేత తరిగిస్తున్నాడా అల్లుడు, నేనెప్పుడైనా మీ అమ్మను తరగనిచ్చానా, ఎంత అన్యాయం అన్నాడు నాన్న బాధ నటిస్తూ. అప్పుడు అర్థమయ్యింది నాన్న కూడా నన్ను ఆటపట్టిస్తున్నారని. నా తల మీద ఉన్న నాన్న చేతిని దూరంగా నెట్టేసి, మీ ఇద్దరికంటే ఆయనే ఎంతో నయం, తనపైన కోపం వచ్చిందని ఆయనతో చెప్పి ఉంటే 100 సార్లు సారీ చెప్పి ఉండేవారు అన్నాను కోపంగా. అదేనమ్మా నేను చెబుతున్నది కూడా, మీ నాన్నలా రోజుకు 10 మార్లు ఏదో విషయంగా కసురుతూ ఉంటే నీకు ఈ పాటికి అలవాటైపోయి కోపం వచ్చేది కాదు అంది అమ్మ. ఏ విషయాన్నైనా నా మీదకు తిప్పి సాధిస్తుంది మీ అమ్మ, చూసావా అన్నాడు నాన్న. తర్వాత అమ్మ వైపు తిరిగి, ఆ సాధించే టెక్నిక్స్ అమ్మాయికి కూడా కాస్త నేర్పవే అన్నాడు నవ్వుతూ. మీరిద్దరూ ఆయన పార్టీ అని అర్థమయ్యింది. ఇంతకీ నాకు క్లాసు పీకడానికి 2 పరిగెత్తుకుని వచ్చినట్లుంది, అంతేగాని నన్ను చూడ్డానికో ఓదార్చడానికో కాదన్నమాట అన్నాను కోపం తెప్పించుకుంటూ.
మళ్ళీ అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. చిన్నప్పుడు నువ్వొకసారి వేగంగా పరిగెడుతూ గడప తట్టుకుని బొర్లా పడ్డావు. అప్పుడు నేను నిన్ను పైకి లేపి చూసుకుని నడవాలి కదా త్రివేణి అని ప్రేమగా కొప్పడ్డాను. ఇప్పుడు అల్లుడు గారు అన్నదాంట్లో కూడా ఆ తల్లి ప్రేమ కనబడుతోంది అంది అమ్మ నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ. అంతలో ఏదో మర్చిపోయినట్లు, అయినా నన్ను చూస్తూ పెరిగావు కదా, మీ నాన్నగారి దగ్గర రోజు మాటలు పడుతూనే ఉన్నానుగా, అలవాటైంది కాబట్టి నాకేమీ అనిపించటం లేదు. ఇంత చిన్న విషయానికి ఫీల్ అవుతున్నావంటే అల్లుడు గారు నిన్ను సుకుమారంగా చూసుకుంటున్నారని అర్థం అయిందమ్మా. నాన్నకు చొరక వేస్తూ, చూసావటమ్మా మీ అమ్మ వాలకం, నాకు ఈవిడ దెప్పుళ్ళు అలవాటైపోయి ఏమీ బాధ అనిపించటం లేదు అన్నాడు నాన్న. ఇంతలో ఆఫీస్ నుండి మీరు వచ్చారు. అమ్మా నాన్నలను చూసి పలకరించి మీ చేతిలోని ఐస్ క్రీం ఉన్న కవర్ను ఫ్రిడ్జ్లో ఉంచారు. ఒకసారి కోప్పడ్డందుకు వారం పాటు ఐస్ క్రీంలు తెస్తారా అల్లుడు గారు? ఆ లెక్కన మీ మామయ్య గారి జీతం ఐస్ క్రీంలకే చాలదు అంది అమ్మ నవ్వుతూ. చూశావా త్రివేణి, నన్ను అనకుండా మీ అమ్మ ఒక వాక్యం కూడా పూర్తి చేయదు అన్నాడు నాన్న. అందరం హాయిగా నవ్వుకున్నాం. నా మనసు తేలికపడింది. ఇక మీరు కోప్పడ్డ రెండో సందర్భం. ఇది మొదటిసారిలా కాదు. బానే కోప్పడ్డారు, గట్టిగా అరిచారు. తలుచుకున్నప్పుడల్లా ఏడుపు తన్నుకొస్తోంది ఇప్పటికీ. అప్పుడు నేను మన పెద్దబ్బాయిని కడుపులో మోస్తున్నాను. 8వ నెల అనుకుంటాను. ఆ రోజు ఉదయం నుండి కరెంటు లేదు, మీకు చన్నీళ్ళ స్నానం అలవాటు లేదు, అందుకని గ్యాస్ స్టవ్ మీద మీకోసం నీళ్లు కాచి బాత్రూంలోకి తీసుకుని వెళ్ళాను. అక్కడ అనుకోకుండా కాళ్ళు జారడంతో పడబోయి తమాయించుకున్నాను. కానీ వేడి నీళ్లు పడి నా కాళ్ళు కాలాయి. హాల్లో ఉన్న మీరు పరిగెత్తుకుని వచ్చి నన్ను బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు. నా కాళ్లకు బర్ణాలు రాస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా, వేడి నీళ్లు పెట్టమని నేనేమైనా అడిగానా, కింద పడి ఉంటే ఏమయ్యేది, కొద్దిలో ప్రమాదం తప్పింది, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చెయ్యకు అంటూ గట్టిగా అరిచారు. కాలిన గాయం కంటే మీ అరుపులే నన్ను ఎక్కువగా బాధించాయి. ఇక యథాప్రకారం నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్ని పరీక్షలు చేయించి ఏమీ కాలేదు అని నిర్ధారించుకున్నాక శాంతించారు. విషయం తెలిసిన అమ్మా నాన్నలు హాస్పిటల్కు వచ్చారు. మిమ్మల్ని తప్పుపట్టే మాట అటు ఉంచి ఇద్దరూ నన్ను శతమానం తిట్టిపోశారు. కాస్త కూడా జాగ్రత్త లేకపోతే ఎలా అంటూ. నేను ఆయన మీద కోపంతో అలిగి మీ దగ్గరకు వచ్చేస్తానని భయపడుతున్నట్లున్నారు అన్నాను నిష్ఠూరంగా. అదేమిటమ్మా, నిన్ను కాన్పుకు తీసుకుని వెళ్తామని ఎప్పుడో పిలిచాము, ఆయనకు ఇబ్బంది అవుతుంది, 9వ నెలలో వస్తాను అని నువ్వేగా చెప్పావు అన్నారు ఇద్దరు. డెలివరీకి రావటం గురించి కాదు, అలిగి వచ్చేస్తానంటున్నాను, వాళ్ళు అర్థం కానట్లు నటిస్తున్నారని తెలిసి స్పష్టంగా చెప్పాను. సరదాకు కూడా మరెప్పుడు అలా అనకమ్మా, రోజు గారెలు తినేవారికి వాటి విలువ తెలియదు, నీ పరిస్థితి అలాగే ఉంది అంది అమ్మ కాస్త బాధగా. నన్ను చూసి భర్తతో ఎలా ఇబ్బంది పడుతున్నానో తెలుసుకో అనలేదేం ఈసారి అన్నాను అమ్మతో. నేను లేచిన వేళా విశేషం బాగుందేమో, ఈరోజు మీ అమ్మ నా జోలికి రాలేదు అన్నాడు నాన్న. అదేం లేదు, మీ గురించే చెప్పబోతున్నాను, ఏ రోజైనా మీ నాన్న కసురుకుంటే ఆ రోజే పండగ నాకు అంది అమ్మ. అదే నేను చెప్తున్నా, ఇప్పుడే అన్నానుగా, ఈరోజు మీ అమ్మ దెప్పుళ్ళు లేవని ఆ కొరత తీర్చేసింది అన్నాడు నాన్న నవ్వుతూ. మీరిద్దరూ బాగానే ఉంటారు, నేను మీ అల్లుడు గురించి ఏదైనా చెప్పాలని చూస్తే మీరిద్దరూ దెబ్బలాడుకున్నట్లు నటిస్తారు. మీ కూతుర్ని ఆ మాత్రం కనుక్కోలేనా అన్నాడు చిరు కోపంగా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కాన్పు కోసం మా అమ్మా నాన్నలతో వైజాగ్ వెళ్ళిపోయాను. వెళ్ళానన్న మాటేగాని మనసంతా మీపైనే ఉంది. అప్పటికి మామగారు ఇంకా ఉద్యోగంలో ఉండటం వల్ల అత్తమామలు నెల్లూరులోనే ఉన్నారు, మనమిద్దరమే హైదరాబాదులో ఉండటం. నేను వెళ్ళిపోవటంతో మీరు ఒంటరివారు అయిపోతారు, అదే నా బాధ. ఈసారి అమ్మా నాన్నలను అమ్మా నాన్నలుగా కాక ఒక జంటగా పరిశీలించటం ప్రారంభించాను. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, అందులో సందేహం లేదు. కాని అమ్మ చెప్పినట్లు నాన్న రోజులో 4-5 సార్లైన అమ్మను కోపడుతుంటాడు. అయితే ఆ కోపం కాసేపే. నాన్నతో పోలిస్తే మీరు భార్యను ఎక్కువగా గౌరవిస్తారు, ఎప్పుడూ చులకన చెయ్యరు. అమ్మ చెప్పినట్లు రోజు గారెలు తినేవారికి వాటి రుచి తెలియదు, ఇంకెప్పుడు మీతో పోట్లాడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకోవడమేమిటి, మనసులోనే ఒట్టు పెట్టుకున్నాను. దాదాపు
గత 30 ఏళ్లుగా మీకు తగ్గట్టుగానే నా ఆలోచనలు మార్చుకున్నాను. రోజులు గడుస్తున్నాయి, పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. పెద్దవాడు బీటెక్ మొదటి సంవత్సరం, రెండోవాడు 10th పూర్తి చేశాడు. ఈ మధ్య కాలంలో మీరు రోజు కంప్యూటర్లో ఐఫోన్ గురించి సెర్చ్ చేయటం గమనించాను. మీ తోటి ఉద్యోగులు అందరూ ఐఫోన్ కొనుక్కున్న విషయం నాతో ఒక్కసారి చెప్పి ఉన్నారు. మీరు ఎందుకు తటపటాయిస్తున్నారో చూచాయిగా అర్థం అయ్యింది. ఆ విషయమే మిమ్మల్ని అడిగాను. నిజమే, ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది, కానీ మొన్నేగా పెద్దవాడికి డొనేషన్ కట్టింది. ఈ సంవత్సరం రెండోవాడిని ఇంటర్లో మంచి కాలేజీలో చేర్చాలి. ఆ ఖర్చులు ఉంటాయిగా, పై సంవత్సరం కొనుక్కుంటాలే, అదేమి నిత్యవసరం కాదుగా అన్నారు మీరు. నేనేమీ మాట్లాడలేదు. సంవత్సరం గడిచింది, మళ్ళీ మీరు ఐఫోన్ గురించి వెతకటం ప్రారంభించారు. ఒకసారి మీ కంప్యూటర్లో హిస్టరీ చూశాను. దాదాపు ప్రతిరోజు 2-3 గంటలు ఐఫోన్ ఫీచర్స్, ధర, ఆఫర్స్ ఇలాంటి వాటిని గురించి చూస్తున్నారు. దీనికోసం ఇంత తటపటాయింపు ఎందుకండి? ఈసారి మాత్రం వాయిదా వేయకుండా కొనేయండి అన్నాను నేను. పిల్లలిద్దరూ కాలేజీలో ఉన్నారు, ఈ సమయంలో ఇలా డబ్బు వృధా చేయటం ఎందుకు అనిపిస్తోంది నాకు అన్నారు మీరు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఒక ఐఫోన్ కొన్నంత మాత్రాన మన పరిస్థితి మీ తలకిందులు కాదు. రేపే వెళ్ళి కొనుక్కుందాం, లేకుంటే నాకు కోపం వస్తుంది అని గట్టిగా చెప్పాను నేను. అలాగే అంటూ ఒప్పుకున్నారు మీరు. మా మంచి శ్రీవారు అంటూ మీ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కాఫీ తేగటానికి వెళ్ళాను. కాఫీ కలుపుతుండగా మీ ఫోన్ రింగ్ కావటం, మీరు ఎవరితోనో మాట్లాడటం వినిపించింది. కాఫీ కలిపి మీకు అందించి ఎవరండి అని అడిగాను. పెద్దబ్బాయి ఫోన్ చేశాడు. ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయట, తను కొనుక్కోవాలి అనుకుంటున్నాడట, వీలైతే డబ్బు పంపమన్నాడు అని ప్రశాంతంగా చెప్పారు మీరు. మీలో నాకు నచ్చేది, ఒక్కోసారి నచ్చనిది అదే. సంవత్సరంగా ఐఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్న మీరు కొడుకు బైక్ కావాలని ఒక మాట అనగానే సరే అన్నట్టున్నారు. అంతేగాని ఇప్పుడు కుదరదురా, పై సంవత్సరం చూస్తాను అని అనలేకపోయారు. అవతల మనిషి బాధపడకూడదు అనే మీ మనస్తత్వం మంచిదే, కానీ భార్యాపిల్లల దగ్గర కూడా మొహమాటపడే మనస్తత్వం ఒక్కోసారి కోపం తెప్పిస్తుంది. క్షణాల్లోనే ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమండి, చాలా రోజుల నుండి రాళ్ల నెక్లెస్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మీలాగే వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు ఫోన్ కొనుక్కుంటారని ఊరుకున్నాను. ఫోన్ కొనని పక్షంలో నేను నెక్లెస్ కొనుక్కుంటాను. అబ్బాయితో నేను మాట్లాడతాను, బైక్ విషయం ప్రస్తుతానికి వాయిదా వేసుకోమంటాను అంటూ ఫోన్ అందుకున్నాను. చూడు త్రివేణి, ఆఫీసులో నాకున్న విలువ నా వ్యక్తిత్వాన్ని బట్టే, కానీ నాకు ఉన్న ఫోన్ వల్ల, నా దుస్తుల వల్ల కాదు. అలాగని ఫోన్ కొనుక్కోనని చెప్పటం లేదు. ప్రస్తుతానికి వాయిదా వేసి అబ్బాయికి బైక్ కొనిస్తాను అన్నారు మీరు. చెప్పానుగా, మీరు ఫోన్ కొనుక్కుంటారని సర్దుకున్నాను. లేని పక్షంలో ఆ డబ్బులు నాకివ్వండి, నెక్లెస్ కొనుక్కుంటాను. చాలా రోజుల నుంచి మనసులో ఉన్న కోరిక అది అని అభ్యర్థనగా అడిగాను నేను. మొండిగా వాదించకు, ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు నెక్లెస్ ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు కోపంగా అన్నారు మీరు. చాలా ఏళ్ల తరువాత 3వ సారి కోప్పడ్డారు మీరు. మీకు ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థం కావటం లేదు. చాలా ఏళ్లకు ఒక కోరిక కోరితే మీకు కోపం వస్తుందా అని కాస్త ఆవేశంగానే అడిగాను నేను. అదే నేను చెప్తున్నాను, అంత హఠాత్తుగా నెక్లెస్ మీదకు మనసు వెళ్ళిందెందుకో. మీ మాటల్లో కాస్త వ్యంగ్యం కనపడింది. ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయాను నేను. కాసేపటికి మీ ఫోన్ మ్రోగింది. అబ్బాయి ఫోన్ చేసినట్లు నాకు తెలుసు. ఫోన్ ముగించి కాస్త కోపంగా నా దగ్గరకు వచ్చారు మీరు. ఏమీ తెలియనట్లు ఉన్నాను నేను. అబ్బాయికి ఏమన్నా ఫోన్ చేశావా అన్నారు మీరు. లేదే, మీకు ఫోన్ చేసినట్లున్నాడు, ఏం చెప్పాడు అని అమాయకంగా అడిగాను. తాను కొనాలనుకున్న మోడల్ బైకు స్టాక్ లేదట, మరో 6 నెలల వరకు దొరకదని చెప్పాడు అని అన్నారు మీరు. అలాగైతే మీరు ఐఫోన్ కొనుక్కోండి, 6 నెలల తర్వాత సంగతి అప్పుడు చూసుకుందాం అన్నాను నేను. నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు. అబ్బాయికి ఫోన్ చేసి బైక్ వాయిదా వేసుకోమనమని చెప్పి ఉంటావు, పాపం ఎంత బాధపడ్డాడు. ఈ విషయంలో మరీ మొండిగా తయారయ్యావు అంటూ బాధపడ్డారు మీరు. అవునండి, ఎందుకో రాళ్ల నెక్లెస్ కొనుక్కోవాలని బలంగా ఉంది, డబ్బులు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అన్నాను నేను. ఎప్పుడూ లేనిది ఈ విషయంలో మంకుపట్టుతో సాధిస్తున్నావు
అని చికాగ్గా అన్నారు మీరు. మీరు ఏమైనా అనుకోండి, ముందు డబ్బులు నా అకౌంట్లో వెయ్యండి అని వీలైనంత కటువుగానే చెప్పాను నేను. మాట్లాడకుండా ఆఫీస్కు వెళ్లారు మీరు. నిజానికి నాకు రాళ్ల నెక్లెస్ అవసరం లేదు. పెళ్ళైనప్పటి నుంచి చాలా నగలు చేయించారు. నెక్లెస్ సాకు చెప్పి డబ్బులు నా అకౌంట్లో వేయించుకుని మీకు ఐఫోన్ కొనాలన్నదే నా ఐడియా. కానీ మీరు ఆవులించకుండానే పేగులు లెక్క పెట్టే రకం కదా. నిజంగా నా కోసం నెక్లెస్ అడిగి ఉంటే మీకు కోపం రాదు. ఆ సంగతి నాకు తెలుసు. అయినా మీరు కోప్పడ్డారంటే మీకు విషయం అర్థం అయ్యింది. నెక్లెస్ కోసం నాకు డబ్బులు ఇస్తే నేను ఐఫోన్ కొనేస్తాను. అందుకే నన్ను కోప్పడితే ఆ ప్రయత్నం మానేస్తానని, కొడుక్కి బైక్ కొనివచ్చునని మీ ప్లాన్. ఆ మొండి పట్టుదలకే నాకు ఈరోజు కోపం వచ్చింది. రోజు మీరు ఆఫీస్ నుండి వచ్చాక ఇద్దరం కలిసి వీధి చివరున్న రామాలయానికి వెళ్తాము. ఓ గంట సేపు అక్కడ గడిపి వస్తాము. నేను రాకూడని రోజుల్లో మీరు కూడా గుడికి వెళ్లరు. మీరు ఆఫీస్ పని వల్ల బాగా ఆలస్యంగా వచ్చిన రోజు నేను గుడికి వెళ్ళను. ఇది కొన్నేళ్లగా జరుగుతున్న పద్ధతి. కానీ ఈరోజు మాత్రం మీరు వచ్చే లోపలే నేను గుడికి వెళ్ళిపోతున్నాను. నా కోపం ఎలాగైనా చూపించనియ్యండి. మీరు నా వెనకే వచ్చినా ఎవరో తెలియనట్లు ఉంటాను. మీరు పలకరించినా బదులివ్వను. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి కోపం తగ్గితే మీతో మాట్లాడుతాను. అది మీరు కోరుకున్న ఐఫోన్ కొనుక్కోవటానికి ఒప్పుకుంటేనే. ఈ ఉత్తరం ఇంతటితో ముగించి మీకు కనిపించేలా ఉంచి మీరు వచ్చేసరికి గుడికి ఒక్కతినే వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అంతలో మీ పైన జాలి. అలా చేస్తే మీరు ఎంత బాధపడతారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అవతలి వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తారు కదా. పోని, ఈసారికి నేను కూడా అలా ఆలోచించినా మీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. బైక్ వాయిదా వేసి ఐఫోన్ కొనుక్కోవటం, లేదా ఐఫోన్ వాయిదా వేసి బైక్ కొనివ్వటం. మీరు ఐఫోన్ వాయిదా వేసి బైక్ కొంటారని నాకు తెలుసు. అందుకే నెక్లెస్ ప్రస్తావన తెచ్చాను. ఇప్పుడు బైక్ వర్సెస్ నెక్లెస్ మీరు నా కోరిక కాదనలేరు. పైగా బైక్ ప్రస్తుతానికి వద్దని అబ్బాయి దగ్గర చెప్పించాను. ఇక నెక్లెస్ కోసం మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా పని అయిపోయినట్లే. ఇంతకీ నా అకౌంట్లోకి డబ్బులు వేయించుకున్నా మీ సహాయం లేకుండా ఐఫోన్ కొనగలనా? ఒక పని చేస్తాను. నా ఫ్రెండ్ ప్రమీల వాళ్లకు పెద్ద మొబైల్ షోరూం ఉంది. తనని అడిగితే అన్ని వివరాలు చెబుతుంది. అనుకున్నదే తడవు ప్రమీలకు ఫోన్ చేశాను. మా వారు లేటెస్ట్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారు. మీ దగ్గర కొత్త మోడల్స్ వచ్చిందా? ఆన్లైన్లో దొరికే ధరకే ఇస్తారా? కాస్త మీ వారిని కనుక్కొని చెబుతావా అని ఆతృతగా అడిగాను. ఆయన్ను అడగనవసరం లేదు. నేను రోజు షోరూంకి వస్తున్నాను కాబట్టి నాకు అన్ని వివరాలు తెలుసు. లేటెస్ట్ మోడల్ మా దగ్గర ఉంది. అన్ని డిస్కౌంట్లు పోను. ఆన్లైన్లో ఏ ధరకు వస్తుందో అదే ధరకు నీకు ఇస్తాను. సరేనా? మా షాపులో ఈఎంఐలో చెల్లించే పద్ధతి కూడా ఉంది. సులభంగా వాయిదాలలో తీర్చేయవచ్చు. ఇవన్నీ ఫోన్లో ఎందుకు గాని? నేను ప్రశాంతంగా షాప్లోనే ఉన్నా. వెంటనే ఇక్కడికి వచ్చి ఫోన్ సెలెక్ట్ చేయవచ్చు అంది ప్రమీల. ప్రమీల నాకు చాలా మంచి స్నేహితురాలు. తీరా షాప్కి వెళ్ళాక ఖచ్చితంగా కొనాల్సి వస్తుందేమో. డబ్బులు లేవని చెబితే వాయిదాల్లో ఇవ్వొచ్చంటుంది. ఆయన్ని పిలుచుకొని వచ్చి ఫైనల్ చేయిస్తానని చెబుతాను. కంప్యూటర్ పక్కనే నోట్ ప్యాడ్లో మీరు సెలెక్ట్ చేసిన మోడల్ పేరు, ఆన్లైన్ ధర నోట్ చేసి ఉంచారు మీరు. ఆ స్లిప్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ప్రమీల వాళ్ళ షాప్కి బయలుదేరాను. ఈ పుస్తకం చూస్తే మీకు నా ఆలోచన తెలిసిపోతుంది. అందుకని దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ అరలో ఉంచుతున్నాను. తరువాత తీరిగ్గా మీకు చూపిస్తాను. ఒక చిన్న స్లిప్లో నాకు కోపం వచ్చింది. గుడికి ఒక్కరితోనే వెళ్తున్నాను. మీరు అక్కడకు వచ్చినా మాట్లాడను. కోపం తగ్గాక ఇంటికి వస్తాను అని వ్రాసి మీకు కనపడేలా ఉంచుతున్నాను. ఉత్తరం ముగించి డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో ఉంచి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని తన స్నేహితురాలు ప్రమీల షాప్కి బయలుదేరింది త్రివేణి. ముందుగా భయపడినట్లే ఐఫోన్ను ఇన్స్టాల్మెంట్లో తీసుకోమ్మని బలవంతం చేసి ప్యాక్ చేసి ఇచ్చింది ప్రమీల. ఆయన వద్దంటే తిరిగి ఇచ్చేస్తాను అనే షరతు మీద తీసుకుంది త్రివేణి. అంత ఖరీదైన వస్తువు ఆయనకు తెలియకుండా కొనటం ఎంతో టెన్షన్ కలిగించేస్తోంది. కానీ అలా చేయకపోతే ఆయన ఎప్పటికీ ఫోన్ కొనటం వాయిదా వేసుకుంటూనే ఉంటారు. మొండి ధైర్యంతో ఇంట్లోకి అడుగుపెట్టింది త్రివేణి. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న భర్త సుధాకర్ త్రివేణి ఇంట్లోకి రాగానే టీవీ ఆఫ్ చేసి బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు.
మనసులోనే చిన్నగా నవ్వుకుంది త్రివేణి. అమ్మయ్యా, ఆయనకు కోపం రాలేదు, ఇది చిరు అలక మాత్రమే. తాను కాసేపాగి ఆయనను తన వైపుకు తిప్పుకొని బుజ్జగించాలి. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో ఉంచిన లెటర్ దాచేయాలి, తరువాత చూపించవచ్చు అనుకుంటూ డ్రా తెరిచింది. లెటర్ అక్కడే ఉంది. మనసులోని టెన్షన్ తగ్గి రిలీఫ్ ఫీల్ అయింది త్రివేణి. లెటర్ వైపు యథాలాపంగా చూసిన త్రివేణికి దస్తూరి వేరుగా కనిపించటంతో ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని మళ్ళీ చూసింది. ప్రియమైన శ్రీమతికి అని ఉంది. అది సుధాకర్ దస్తూరి. వణుకుతున్న చేతులతో ఉత్తరం అందుకొని హాల్లోకి వచ్చి చదవసాగింది. ప్రియమైన శ్రీమతికి, గుడికి వెళ్తున్నానంటూ నువ్వు పెట్టిన స్లిప్, 3 సార్లు నేను నిన్ను కోప్పడ్డానంటూ నువ్వు నన్ను పొగుడుతూ రాసిన ఉత్తరం 2 చదివాను. ఆ ఉత్తరం ఎవరు చదివినా నా గురించి గొప్పగానే అనుకుంటారు. 30 ఏళ్లలో 3 సార్లే కోప్పడ్డానంటే నేను చాలా సర్దుబాటు స్వభావం కలవాడిని అనుకుంటారు. కానీ నిజం నీకే తెలుసు. 30 ఏళ్లుగా నాకు చిన్న కోపం కూడా రాకుండా చూసుకోవటం నిజంగా నీ గొప్పతనమే. ఇందులో నా గొప్పేముంది? ఇందులో నాకెలాంటి సందేహం లేదు. ఇక ఈ 30 ఏళ్లలో నువ్వు నన్ను కోప్పడ్డ సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. సరదాకు చెప్పటం లేదు. నిజంగానే ఎంత గుర్తు చేసుకుందామన్నా నాకు గుర్తుకు రావటం లేదు. ఇంతలా నా గురించి ఆలోచించే నువ్వు భార్యగా దొరకటం నిజంగా నా అదృష్టమే. ఇక రాళ్ల నెక్లెస్ విషయం. ఈ 30 ఏళ్లలో ఏ రోజు నువ్వు నగల ప్రస్తావన తెచ్చావని, ఈ రోజు నువ్వు నెక్లెస్ కావాలని అడగగానే నేను నిజమని నమ్మటానికి, ఎప్పుడైనా నా అంతట నేను వీలును బట్టి కొనివ్వటమే కానీ నగల ధ్యాసే లేదు నీకు. మరి అంత ఖచ్చితంగా అడుగుతున్నావంటే నా కోసమేనని ఎందుకు తెలుసుకోలేననుకున్నావు? కాస్త గట్టిగా మాట్లాడితే గాని ఆ ప్రస్తావన ఆపవు. నా 3వ కోపానికి కారణం అదే. అంతేకాని నీకు నగ కొనివ్వటం ఇష్టం లేక కాదు. నువ్వు ఏ ఉద్దేశంతో అడిగినా నాకు సరి అయిన సమయంలో సరిగ్గా గుర్తు చేశావు. ఈ మధ్య పిల్లల చదువుల విషయంలో పడి నీ గురించి ఆలోచించటం బొత్తిగా మానేశాను. ఎన్ని ఏళ్ళయిందో నీకు ఒక నగ కొని. జ్యువెల్లరీ షాప్లో 2 ఏళ్లుగా గోల్డ్ సేవింగ్ స్కీమ్లో డబ్బులు కడుతున్నాను. ఈరోజే వెళ్ళి మిగిలిన డబ్బులు కట్టి నువ్వు కోరుకున్న రాళ్ల నెక్లెస్ తెచ్చాను. నన్నంటావు కానీ ముందుగా చెబితే నువ్వు ఒప్పుకుంటావా? నా ఫోన్ గురించో అబ్బాయి బైక్ గురించో ఆలోచిస్తావు కానీ, ఇక అబ్బాయి బైక్ గురించి కూడా విచారించాను. 0% వడ్డీతో ఫైనాన్స్ దొరుకుతుందట. అబ్బాయితో మాట్లాడి బుక్ చేసేశాను. నీకు కోపం లేదని నాకు తెలుసు. ఏ కాస్తైనా కోపం ఉంటే నన్ను క్షమించేసి దగ్గరకు వచ్చేయి, బెట్టు చెయ్యకు. నా ఉత్తరం 2వసారి చదవాలనిపిస్తే తరువాత తీరిగ్గా చదువుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వచ్చాయి. ఉత్తరం చదవటం ముగించి బెడ్ మీదకు దూకింది త్రివేణి. సుధాకర్ను తన వైపుకు తిప్పుకొని ముద్దులతో ముంచెత్తింది. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.